ఆపాదించను. మన దేశంలో ఆ పదాన్ని చాలా చాలా గట్టిగా చాలా వోకల్ గా మనం యాక్చువల్ గా యూజ్ చేయగలం. ఎప్పటి నుంచి అయితే ఈ ఇష్యూ నడుస్తుందో, అంటే ట్రూగా మాట్లాడితే ఆఫ్టర్ 90s అనాలి మూర్తి గారు, బిఫోర్ దట్ ఇట్ వాస్ దేర్ బట్ నాట్ సో వోకల్ గా లేకుండే, బట్ 90s తర్వాత ఎప్పటి నుంచి అయితే ఇదంతా నడుస్తుందో, ఆ రిలీజియస్ ఇంటిగ్రిటీ అనేటువంటి పదానికి కొంచెం ఎక్కడో బీటలు వాడుతున్నాయా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కనపడింది. బట్ థ్యాంక్స్ టు సుప్రీంకోర్ట్ అగైన్ టుడే వీ హ్యావ్ resurfaced again on world map saying that మేము అలానే ఉన్నాం, మేము ఎప్పుడూ మారలేదు, భారతదేశం ఎప్పుడు మారలేదు, భారతీయులు ఎప్పుడు మారలేదు అనేది చాలా గట్టిగా మళ్ళీ మనం ఎలుగెత్తి చాటగలిగాం. సో ఫరూక్ సుబ్లీ గారు వచ్చారు, మైనార్టీ హక్కుల సంఘం నాయకులు. నమస్కారం.